గతంలో రేడియో కువైట్లో ప్రసారమైన లవ్ ఇస్ బ్లూ ప్రేరణతో ఆయన సృష్టించిన మధుర గీతం చిట్టి చెల్లెలు చిత్రంలోని ఈ రేయి తీయనిది అన్న తొలిరేయి పాట. ఆ పాటకు ఆయన ఇచ్చిన కీరవాణి స్పర్శ ఆ పాటకు అదునపు మాధుర్యాన్ని అందింది. డాక్టర్ సినారే గారు రాసిన ఆ పాటని సినిమా కోసం బాలు గారు, సుశీలమ్మ గారు పాడితే ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు బాలు గారు అండ్ కల్పన. తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఏవేవ కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగౌల. ఎదలో జుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఎన్నెన్ని జన్మల బాధమో, ఎన్నెన్ని జన్మల బాధమో, నిను నన్ను కలిపే అనురాగ సీమల హంసులు దొరికే. ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏముందది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాసురావు గారు మాట్లాడతానని చెప్పారు. వాసురావు గారు, ఈ పాట గురించి. ఈ చిత్ర నిర్మాత ఏవిఎం చెట్టియార్ గారు, వాళ్ళు చాలా పాటలు వినిపించి నాన్నగారికి ఈ సాంగ్ అడాప్ట్ చేయాలి
అని చాలా పాటలు వినిపిస్తుంది. వెస్టర్న్ సాంగ్స్ అప్పుడు అలా అనమాట. ఇప్పుడైతే ఒక భాషలో ఏదో హిట్ అయిపోతే ఆ టైప్ పాటలని ఫాలో చేయమంటారు. అలా కాకుండా పైగా చాలా పాటలు వినిపిస్తుంటే నాన్నగారికి అంత తృప్తిగా లేదట. మీరు సన్నివేశం చెప్పండి అని అడిగారంట నాన్నగారిని. అడిగితే వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా పాడుకుంటారు, బ్లూ స్కై అది ఇది అన్నారంట. అప్పుడు నాన్నగారు లవ్ ఈస్ బ్లూ ఒక సాంగ్, ఒక ట్యూన్ ఉంది, ఒక వెస్ట్రన్ సాంగ్ ఉంది, అది కావాలంటే మనం ట్రై చేద్దాం అన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నాను అనమాట. అప్పుడు 6th standard సెవెంత్ స్టాండర్డ్ ఏదో చదువుతున్నాను. నన్ను వెతుక్కొని వీళ్ళకి అక్కడ కోడంబాకం ఏవిఎం ప్రొడక్షన్స్ అని ఒక స్టూడియో, అక్కడి నుంచి ఒక 5 మంది స్కూల్కి వచ్చారు. అందులో మా పెద్దనే కూడా ఉన్నాడు. ఆ రోజు నేను స్కూల్కి ఎగ్గొట్టి బయటికి వెళ్ళాను అనమాట. ఈయన తర్వాత చక్రధరరావు వీళ్ళందరూ వచ్చారనమాట. ఎందుకంటే ఆ ట్యూన్ అప్పుడు ఈపీ రికార్డ్స్ ఉండే 35 ఆర్పిఎం ఏదానే 33 ఆర్పిఎం అంతా అది ఎక్కడన్నా నాకు దొరుకుతుందని. తర్వాత మొత్తానికి నన్ను పట్టుకున్నారు. ఈయన రోడ్డు మీద 2 సార్లు బాధాడు నన్ను కొట్టి ఇంటికి తీసుకెళ్ళి తర్వాత తీసుకున్నారు. అప్పుడు ఆ ట్యూన్ వాళ్ళకి వినిపించగానే చెట్టిఆర్ గారు, వారి కుమారులు కుమరన్ గారు, వాళ్ళు వీళ్ళు సర్వనన్ గారు అందరు కూర్చొని ఈ ట్యూన్ అయితే నేను చేస్తాను, మిగతా నేను చేయను. ఇప్పుడు వెంటనే వాళ్ళు భయపడి మళ్ళీ ఈయన మళ్ళీ వెళ్ళిపోతాడేమో అనేసి ఆయనకిడే నచ్చి ఒప్పుకొని చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఆయన అడిగారు ఎలా చేయించుకున్నారు పక్కన వదిలేస్తే, ఈ పల్లవి తీసుకున్నారు, అందులో ఒక ఇంట్రో మాత్రం తీసుకున్నారు ఆయన. తారా నెక్స్ట్ ఇది కూడా ఉంది. ఆ ఫ్రేజ్ హమ్మింగ్గా ఇచ్చిన తర్వాత లోపల ఒక చిన్న కుత్తి ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్, నేను చేయలేనా ఈ పాట, ఇంకోటి ఏదో వినిపించి చేయమండి ఎందుకని. దాన్ని ఆయన షెహనాయి మీద వేరే పద్ధతిలో ఇది నా మ్యూజిక్ రా అని చేశారు. దానికంటే ఇట్స్ మదర్స్ ఫాదర్లా ఉంది ఇది. ఆయన నాకు యాక్టింగ్ తెలియదు, నాకు ఏమీ తెలియదు, నాకు మ్యూజిక్ కూడా తెలియదు అన్నట్టు ఉండేవాడు. బట్ హీ యూస్ టు గో ఇన్ టు ది డీటెయిల్డ్ వే ఆఫ్ ఆ సాంగ్లోకి వెళ్ళడం. ఇప్పుడు ఆకాశ వీధిలో మల్లీశ్వరులో తీసుకోండి, ఎన్ని చేంజెస్ ఉన్నాయి. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు అంత మనసు తెలిసిన మేఘమాల నా మనసు బావకు చెప్పిరా. విశ్లేషణ చేస్తే యు కెన్ ఎందుకు చేయలేదు ఆయన మీద ఎవరు ఇంకా పిహెచ్డి కోసం నాకు అర్థం కావట్లేదు. బహుశా నేను చేయాలని నా కోసం ఆపెట్టారేమో తెలియదు. నాకు టైం వచ్చినప్పుడు నేనే రాజేశ్వర గారి మీద ఒక సిద్ధాంత గ్రంథాన్ని చేసి ఐ విల్ డెఫినెట్లీ అప్పుడు మీరు నన్ను డాక్టర్ని పిలవచ్చు, రియల్ డాక్టర్. ఇప్పుడు వచ్చినవన్నీ కూడా ఏదో సరదాగా నా మీద ప్రేమతో ఇచ్చినవన్నమాట. దట్ ఈస్ రాజేశ్వర గారు.